సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య పాత్రలో ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రం లాల్ సలాం. ఈ సినిమాలో మొదట రజనీకాంత్ ను కేవలం గెస్ట్ గానే నటింపజేయాలని భావించారు, కానీ ఆయన ఉంటేనే ఈ సినిమాకు మార్కెట్ ఉంటుంది. సినిమా వెయిట్ పెరగాలంటే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలి, అంటే ఆయన పాత్ర ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో పాత్రను పెంచడం జరిగిందట. సినిమా ఈ ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయము తెలిసిందే. రజనీకాంత్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్న లాల్ సలాం సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడింది. ఆ సమయంలోనే ఐశ్వర్య రజనీకాంత్ మాట్లాడుతూ, కథ విషయంలో మేము చేసిన తప్పులు రజనీకాంత్ పాత్రను పెంచడం వల్లే సినిమా ఫెయిల్ అయిందని చెప్పుకొచ్చింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మత కల్లోహాల నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమాలో రజనీకాంత్ ముస్లిం వ్యక్తిగా కనిపించిన విషయం తెలిసిందే. రజనీకాంత్ ను ఆ పాత్రలో ప్రేక్షకులు తీసుకోలేకపోయారు. ఒక వర్గం ప్రేక్షకులు పర్వాలేదు అంటూ కామెంట్ చేసినా ఎక్కువ శాతం ప్రేక్షకులు సినిమాపై పెదవి విరిచారు. ఈ మధ్యకాలంలో సినిమాలు ఎంత డిజాస్టర్ అయినా వెంటనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. సినిమాలు ఫెయిల్ అయితే వెంటనే ఓటీటీలోకి రావడం కామన్ విషయం. 3 వారాల్లో ఓటీటీలో వచ్చిన సినిమాలు ఉన్నాయి. స్ట్రీమింగ్ పై క్లారిటీ రజనీకాంత్, లాల్ సలాం సినిమా మాత్రం ఇప్పటి వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వలేదు. విడుదలకు ముందే ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేసేందుకు గాను హక్కులు కొనుగోలు చేయడం జరిగింది, కానీ నెట్ఫ్లిక్స్ ఇన్నాళ్లు సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయలేదు. తాజాగా దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ మాట్లాడుతూ లాల్ సలాం సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై క్లారిటీ ఇచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఓటీటీలో లాల్ సలాం సినిమాను స్ట్రీమింగ్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. థియేటర్లో చూసిన లాల్ సలాం తో పోలిస్తే పూర్తి విభిన్నంగా ఓటీటీ వర్షన్ ఉంటుందని ఆమె పేర్కొంది. లాల్ సలాం సినిమాను పూర్తిగా రీఎడిట్ చేసి స్ట్రీమింగ్ కు రెడీ చేస్తున్నట్లుగా ఆమె తెలియజేసింది. రీఎడిట్ వర్షన్ కోసం ఏఆర్ రెహమాన్ తో మళ్ళీ సంగీతం చేయించామంది. మరోసారి ఆయన సినిమా కోసం వర్క్ చేసినందుకు ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. ఓటీటీలో లాల్ సలాం చూసినప్పుడు ప్రతి ఒక్కరూ సర్ప్రైజ్ అవుతారు. తప్పకుండా అతి త్వరలోనే సినిమాను ఓటీటీ ద్వారా మరోసారి తీసుకొస్తామని ఐశ్వర్య రాజేష్ హామీచ్చారు. సినిమాలో రజనీకాంత్ తో పాటు విష్ణు విశాల్, మోహిద్దున్, విక్రాంత్, సంతోష్ లు కీలక పాత్రలు నటించారు. భారీ అంచనాల నడుమ రూపొందిన లాల్ సలాం థియేటర్లో నిరాశపరిచిన ఓటీటీలో మాత్రం హిట్ కొట్టే విధంగా ఐశ్వర్య రజనీకాంత్ ప్లాన్ చేస్తోంది.